అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు. కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక లాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు. సాంకేతిక నిపుణులకు అప్రయత్న కార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. మహిళల కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. ప్రయాణాలు హఠాత్తుగా రద్దు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. భూ వివాదాలు నెలకొంటాయి. సోదరులతో అకారణంగా తగాదాలుంటాయి. రాబడి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు వివాదాలు రావచ్చు. వాణిజ్య వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వైద్యులు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు అవరోధాలుంటాయి. విద్యార్థులు మరింత శ్రమం పడాల్సి ఉంటుంది. మహిళల యత్నాలు కొన్ని విఫలం కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరియు పరిహారం చేసినట్లయితే వారికి అన్ని శుభాలు కలుగుతాయి. దోష నివారణ జరిగిపోతుంది. ముందుగా మీరు దత్తాత్రేయుని పూజించాలి. ఆ తర్వాత కనుక మీరు రాత్రి పూట మీ చేతిలో గుప్పెడు మరి మిరియాలు తీసుకొని వాటిని పట్టుకొని ఇంటి పైభాగంలో ఉన్నటువంటి మేడపైకి వెళ్ళి ఆ నల్ల ఆవాలను మరియు మిరియాలను కలిపి చేతిలో పట్టుకొని మీరు ఆ యొక్క మేడపైన ఎక్కి మొత్తం మేడ గుండ్రంగా 3 సార్లు తిరగ 4 భాగాల నుండి తిరగాలి. 3 సార్లు తిరిగిన తర్వాత మీరు ఆ స్థలాలలో మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఆవాలను కానీ మిరియాలను కానీ మీరు వాటిని ఆ మూలాలలో పడివేసి దిగిపోవాలి. ఈ విధంగా కనుక పరిహారం చేసినట్లయితే మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి. మీకు అంతా శుభప్రదంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి దత్తాత్రేయుని పూజ సమర్పించి దత్తాత్రేయుని మరి స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి. మీకు ఆటంకాలు కలగకుండా ఉంటాయి. మీకు ఈరోజు కొన్ని సమస్యల నుండి కట్టే ఒక్కేటటువంటి అవకాశాలు కూడా అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి మీలో పెరుగుతుంది. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా మరి కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అనేది తొలగిపోతుంది. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులకు ఊహించని ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. మహిళలకు శుభవర్తమానాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మరి దూరపు బంధువుల నుంచి అనుకూల సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. కొన్ని కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. వాణిజ్య వ్యాపారాల్లో ముందుకు సాగి మరింతగా లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి సాయం అందుతుంది. క్రీడాకారులు వైద్యులకు అన్ని విధాలా కలిసిస్తుంది. విద్యార్థులు ఆశించిన విధంగా విదేశీ విద్యల్లో అవకాశాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభం చేకూరుతుంది. విష్ణు సహస్రనామ పారాయణము చేయుట ద్వారా ఇక ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయట రావడం జరుగుతుంది. రాబడి కొంత తగ్గి నిరాశ కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్త. వాణిజ్య వ్యాపారాల్లో మెలకువ ప్రవర్తించ ఉంటుంది. లక్కీ సంఖ్య 96. లక్కీ కలర్ అయితే మరి నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.